నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ మిషన్ స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రవాస భారతీయులు. గార్బేజ్ ఫ్రీ సిటీస్ పోటీలో చతికిలపడ్డ జీవీఎంసీ దిగజారిన రేటింగ్. జిల్లాలో కరోనా టెర్రర్ 82 కు చేరిన పాజిటివ్ కేసులు. తెరుచుకోనున్న ప్రభుత్వ కార్యాలయాలు కరోనా నియమావళికి అనుగుణంగా విధి నిర్వహణ. బలహీనపడిన ఎంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉపాధి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను సొంతూళ్లకు చేరుస్తున్నారు. ఇందులో భాగంగా జల వాయు మార్గాల్లో వందలాది మంది భారతీయులు విశాఖ చేరారు. కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. వందే భారత్ మిషన్ పేరిట ప్రవాస భారతీయులను దేశానికి చేర్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలతో పాటు తూర్పు నావికాదళ యుద్ద నౌకలను సిద్దం చేసింది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ జలాస్వ యుద్ద నౌక ఇటీవల మాల్దీవ్స్ నుంచి వలస కూలీలు ప్రవాస భారతీయులను విశాఖ పోర్టుకు చేర్చగా రెండు ప్రత్యేక విమానాల్లో అబుదాబి మనీలా నుంచి 314 మంది తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సుమారు గంటన్నర పాటు వీరికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో సొంతోళ్లకు పంపించారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఫిలిప్ బ్రిటన్ కువైట్ యుఏఈ అమెరికా మలేషియా సౌదీ అరేబియా ఖతార్ ఐర్లాండ్ తదితర 13 దేశాల నుంచి ప్రవాస భారతీయులను తెలుగు రాష్ట్రాలకు రప్పించనున్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీస్ పోటీలో జీవీఎంసీ చతికిల పడింది. రేటింగ్ 2 స్టార్ నుంచి 1 స్టార్కు పడిపోయింది. సిడి వేస్ట్ మేనేజ్మెంట్లలో ఫెయిలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ రేటింగ్ విశాఖవాసులకు మహా నిరాశను మిగిల్చింది. దేశంలోని నగరాలు పట్టణాల్లో పరిశుభ్రత మెరుగు కోసం గతేడాది అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏటా స్వచ్ఛ సర్వేక్షన్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ అంశం కింద ఆయా నగరాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను తడి పొడిగా విభజించడం, డంపింగ్ యార్డుకు తరలించి పర్యావరణానికి హాని కలగకుండా పునర్వినియోగం చేయటం, రోడ్లు వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడటం వంటి అంశాలను కేటగిరీల వారీగా విభజించి మార్కులు కేటాయించింది. ఆయా కేటగిరీల్లో ప్రదర్శనను ప్రత్యేక బృందాలు స్వయంగా పరిశీలించి నివేదిక అందజేస్తే కేంద్రం మార్కులతో పాటు రేటింగ్ను ఇస్తుంది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ పోటీలో సాధించిన రేటింగ్ను బట్టి స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో అదనపు మార్కులు కలుస్తాయి. ఇది స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకుపై ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది గార్బేజ్ ఫ్రీ సిటీస్ పోటీలో రేటింగ్ కోసం 1485 నగరాలు పట్టణాలు దరఖాస్తు చేసుకోగా 141 నగరాలు మాత్రమే అర్హత సాధించాయి. వీటిలో మన రాష్ట్రం నుంచి విజయవాడ తిరుపతి జీవీఎంసీలకు మాత్రమే చోటు దక్కింది. ఈ పోటీలో ఇండోర్ రాజ్కోట్ సూరత్ మైసూర్ నవీ ముంబై నగరాలకు 5 స్టార్ రేటింగ్ దక్కగా మన రాష్ట్రంలోని తిరుపతి విజయవాడతో పాటు దేశంలోని మరో 65 నగరాలకు 3 స్టార్ రేటింగ్ దక్కింది. విశాఖతో పాటు 70 నగరాలకు 1 స్టార్ రేటింగ్ దక్కింది. ఈ పోటీలో జీవీఎంసీ స్థానం మరింత దిగజారింది. గతేడాది 3 స్టార్కు దరఖాస్తు చేసుకోగా 2 స్టార్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది 5 స్టార్ రేటింగ్కు దరఖాస్తు చేసుకుంటే 1 స్టార్కి పడిపోయింది. ఇది స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుపైన ప్రభావం చూపనుంది.
జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపుల కారణంగా నగరంలో జనసంచారం విపరీతంగా పెరిగింది. దీంతో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి పంజాకు నగరంలో మరొకరు బలయ్యారు. తాజా కేసుతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మరింత బలాన్ని పుంజుకుని కట్టడి తప్పని వారిపై పంజా విసురుతోంది. జిల్లాలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82కు చేరింది. నగరంలోని చందక వీధికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. 2 నెలల కరోనా లాక్డౌన్ విరామం తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. జగన్ సర్కార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరయ్యే ఉద్యోగులంతా విధిగా కరోనా కట్టడి నిబంధనలు పాటించాల్సిందే. మరి దాదాపు 2 నెలల విరామం తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలను విధిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ప్రతి కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్స్ ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భవతులు, వయసు పైబడిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి నుంచే విధులు నిర్వహించేలా మినహాయింపునిచ్చారు. కార్యాలయాల్లో ఉద్యోగులు 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. 2 గంటలకోసారి సబ్బు, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి. పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఫైల్స్, తపాల్స్ ఈ ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈమెయిల్స్ ద్వారానే చేయాలి. భౌతిక సమావేశాలు తగ్గించి టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్లో ఉండాలి. కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఎంఫాన్ ప్రచండ తుఫాన్ బలహీనపడింది. ప్రచండ తుఫాన్ నుండి పెను తుఫానుగా మారింది. అయినప్పటికీ బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడనుంది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో పడనుంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఎంఫాన్ సూపర్ సైక్లోన్ కొద్దిగా బలహీనపడింది. ప్రస్తుతం పారదీప్కు తూర్పు ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిఘాకు 200 కిలోమీటర్ల దూరంలోనూ వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్లో హతియా దీవుల మధ్య తీరం దాటనుందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ విజయభాస్కర్ తెలిపారు. తుఫాన్ స్థాయి తగ్గినప్పటికీ 3 రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. బలహీనపడినప్పటికీ తుఫాన్ బీభత్సం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బోట్లతో పాటు చిన్నపాటి నౌకలు సైతం తిరగబడే ప్రమాదం ఉందని తెలిపింది. దీంతో ఒడిషా, బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త చర్యలకు రక్షణ బృందాలను సిద్ధం చేశాయి. రైళ్ల రాకపోకలను నిలిపివేశాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అంఫున్ ప్రచండ తుఫాను కొద్దిగా బలహీనపడి పెను తుఫానుగా మారి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం 8:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశాలోని పరదీప్కు తూర్పు ఆగ్నేయ దిశగా 120 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని డిగాకు దక్షిణ దిశలో 200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన గల దిగా హతియా దీవుల మధ్య సుందర్బాన్స్కు దగ్గరలో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం గంటకు 185 నుంచి 185 కిలోమీటర్ల గరిష్ట వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉంది. పెను తుఫాను ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని దగ్గరలోని సముద్ర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించడమైనది. కోస్త ఆంధ్రాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేసిందిగా సూచించడమైనది. రాష్ట్రంలో 3 ఆగస్టున స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ఈసారి స్కూళ్ల పునః ప్రారంభం ఆలస్యమైంది. విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది. Thank you.
కరోనా లాక్డౌన్ కారణంగా ఈసారి స్కూళ్ల పునఃప్రారంభం ఆలస్యమైంది. వాస్తవానికి జూన్ 2వ వారంలో స్కూళ్లు తెరుచుకోవాలి. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో అమలు చేసిన లాక్డౌన్ ప్రభావం విద్యారంగంపై పడింది. విద్యా సంవత్సరం చివరిలో తరగతుల నిర్వహణ అస్తవ్యస్తమైంది. పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫలితంగా స్కూళ్ల పునఃప్రారంభం ఆలస్యమైంది. ఆగస్టు 3న స్కూళ్లు తెరుచుకుంటాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం జగన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి విడతలో 15,715 స్కూళ్లలో నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ది పనులు జూలై నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. 9 రకాల సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి 456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేసింది. జూలై నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని, ఈ పనుల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని తెలిపారు. వండౌన్ శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రయులకు కంజర్ల రామప్రసాద్ సాయం అందించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రామప్రసాద్ తరపున సంస్థ ఆశ్రయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్రసాద్ సేవా తత్పరతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎస్ అప్పారావు కూడా పాల్గొన్నారు. ఈరోజు నిత్యావసర సరుకు నిత్యావ కుటుంబం చల్లగా హస్త ఐశ్వర్య ఆరోగ్యాలతో కంచెల రామప్రసాద్ గారు స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థలో నిరంతరం కూడా రాత్రి పగలను కష్టపడుతున్నటువంటి మహిళా ఆడపడుచులకి ప్రోత్సహించాలని ఈ సంస్థ అధ్యక్షుడు సూరా రప్పారావు గారు వాళ్ళ మిత్రబృందం యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వారికి ప్రోత్సహించాలని వారి తల్లిగారు సుగుణారాణి గారి పేరు మీదుగా ఈరోజు వాళ్ళకి బియ్యం ఇంకా పప్పు దినుసు ఇంకా ఇతరత్ర నిత్యావసర సరుకులు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించినందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని మనసారా కనకమాల స్వామివారు అప్పన్న స్వామి కలియుగ వైకుంఠుడు వారి ముందు ఆశీస్సులు అందించాలని వారికి వారి కుటుంబం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కంచెర్ల వారు రామప్రసాద్ గారు దాదాపు 9 లక్షలు విలువ చేసేటటువంటి బియ్యం కానీ లేదా కందిపప్పు కానీ పంచదార కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరలా ఈరోజు ఈ కార్యక్రమం గతంలో కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా నూతన ఉత్సాహంతో ముందుకు పేదవాడికి చేయనందుకు ముందుకు వస్తారు. వారికి ధన్యవాదాలు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు 49వ వార్డు బీజేపీ నాయకులు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కోశాధికారి ఉప్పిల వంశీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధిలో గల నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాల ప్రజలకు బియ్యం పప్పు దినుసులు పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా తాను ఈ వితరణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 9వ వార్డుకు సంబంధించి ఆటో డ్రైవర్లకి మరియు నయా బ్రాహ్మణ్స్కి కూరగాయలు మరియు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసంలో రంజాన్ పండగ ముందు రావడంతో మనం రంజాన్కి సంబంధించిన ముస్లిం సోదరులకి రైసు మరియు రైస్ బ్యాగులు మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. సో 50 రోజులు పూర్తి చేశాను. 50 రోజుల నుంచి నిత్యం మా వార్డులోని మళ్ళీ వివిధ ప్లేసుల్లో డైలీ కార్యక్రమాలు చేశాం. టాటా గ్లూకోజులు పంచాం, వాటర్ బాటిల్స్ పంచాము, అదేవిధంగా భోజనం బెగ్గర్స్కి భోజనం పెట్టాము. ఇలాగా 50 రోజుల పాటు నరేంద్ర మోడీ పిలుపు మేరకు మేము కరోనా మహమ్మారికి బాధితులైన ప్రజలందరికీ మేము సేవ చేశాము. సాధ్యమైనంత వరకు మేము దగ్గర 11,000 మందికి మేము ఇప్పటివరకు చేయడం జరిగింది సర్వీసు. అదేవిధంగా ఎల్జీ పవర్ హౌస్ జరిగిన ప్రమాదంలో పనిచేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి మరియు మున్సిపాలిటీ వర్కర్స్కి అక్కడ మనం మార్నింగ్ అల్ఫాహారము మళ్ళీ టాటా గ్లూకోజు వాటర్ బాటిల్స్ నిత్యం సప్లై చేయడం జరిగింది.
ఆర్యవైశ్య యోజన సంఘం వంటౌన్ వాసవి కళ్యాణ మండపంలో కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి కంచర్ల జగదీష్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు వర్గాలకు దఫదఫాలుగా సాయం అందజేస్తూ వస్తున్నట్లు తెలిపారు. మా సంస్థ 1973 విజయదశమి రోజు ఇక్కడ ప్రారంభించబడింది. ప్రారంభించిన నుంచి నేటి వరకు కూడా సమాజంలో ఏదైనా విపత్కర పరిస్థితి సంభవించేటప్పుడు మేము అన్ని వర్గాల వారిని ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవడం మాకు అలవాటు. అలాగే ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా దీంతో మేము 5వ విడతగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏప్రిల్ 13-14 తేదీల విశాఖపట్నం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందికి అలాగే జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 29వ తారీఖునే మేము ఆ జర్నలిస్ట్ ఫారంకి ఏమొచ్చి సుమారు 40 మందికి నిత్యావసర సరుకులు అందజేశాము. అలాగే మేము 11వ తారీఖున ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య సంస్థల కుటుంబాలకు 51 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అలాగే మరొక 51 కుటుంబాలకి నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది. దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా కార్యకర్తల సహాయంతో డోనర్ సహాయంతో అన్ని విధాల ఈ సంఘం ద్వారా అందరికి కూడా వధువుల పరిచయం ఏంటి, స్కాలర్షిప్స్ ఏంటి, రేషన్ ఏంటి, విలేకరులకి రేషన్ ఏంటి, అందరికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ లేని వాళ్ళకి కడు లేని వాళ్ళకి మేము ఈ సంఘం ద్వారా చేస్తున్నాము. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా సేవ చేసే భాగ్యం చేయాలని ఈ విధంగా మేము మీడియా ద్వారా మేము అందరికీ తెలియపరుస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకుంటున్న వైసీపీ 43 వార్డ్ వైస్ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ రైతు బజార్ ప్రాంతంలో ప్రగతి భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా సరుకులు పంపిణీ నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కెకే రాజు చేతుల మీదుగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా డ్రై ఫ్రూట్స్ నిత్యావసర సరుకులు అందజేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ ఈ లాక్డౌన్ కరోనా వైరస్ నిర్మూలించడం కోసం లాక్డౌన్ ప్రారంభించిన తర్వాత ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు కానీ వాలంటీర్లకు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అన్ని వర్గాల వారికి కూడా ఉచితంగా రైసు, పప్పులు, ఆయిల్ అన్ని రకాల గ్రోసరీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది రంజాన్ మాసం, కరోనా టైంలో వచ్చిన ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో పవిత్ర ఉపవాస దీక్షలు చేస్తున్న సమయంలో ముస్లిం సోదరులందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు అందించి అపనహస్తం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫాని ముస్లిం సోదరు సోదరులందరికీ కూడా ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉషశ్రీ గారు కానుకనివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కరోనా అనేది ఎవరికైనా సోకినా సరే, కరోనా వైరస్ బారిన ఎవరైనా పడినా సరే దయచేసి వారిని అంటరాని వారిగా చూడొద్దు. అందరికీ నమస్కారం. ముందుగా మన ముస్లిం సోదరి సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే మన ప్రగతి భారత్ ఫౌండేషన్ మన విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళు మొత్తం యావత్ విశాఖ జిల్లా అంతా ప్రతి వార్డుకి రంజాన్ తోఫాలు పంచడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు 43వ వార్డులో మా వార్డ్ లీడర్లు, కార్యకర్తలు, తర్వాత యూత్ అందరూ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలుపుతూ
మేము ముస్లిం తోఫాలు ఇస్తున్నాము. ఇలాగ మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న విజయసాయి రెడ్డి గారికి ముందుగా మా కృతజ్ఞతలు. ఇలాగే అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మన కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా అంటే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకుంటున్న టీడీపీ 42వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి అకిరెడ్డి లక్ష్మి జగదీష్ దంపతుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా డ్రై ఫ్రూట్స్ నిత్యావసర సరుకులు అందజేశారు. రంజాన్ మాస సందర్భంగా 42వ వార్డులో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అనే ఒక కానుకని ఈ వార్డు 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి అకిరెడ్డి లక్ష్మి వైఫ్ ఆఫ్ జగదీష్ ఆధ్వర్యంలో అలాగే ఎన్టీఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కానుక ఇవ్వడం జరిగింది. ఈ కానుక ఇవ్వడానికి మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలా మన ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి పండగకి తోపలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రంజాన్ మాసంలో కూడా మన ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఆదేశాల మేరకు మన పార్టీ తరఫున ప్రతి వార్డులను కూడా మన పార్టీ ఉద్దేశించి ఈ రంజాన్ తోఫాని ఎవరికి ఎంత కలిగితే అంత ఏర్పాటు చేయమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే సౌత్ నుంచి కూడా వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు 42వ వార్డులో ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క పేద కుటుంబం ఎక్కడుంటే అక్కడ మనకు దోషించాయి మన పార్టీ తరఫున చేయమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఈ రెండు సామెతలను నగరానికి చెందిన ఓ ఇద్దరు యువకులు చేతల్లో చూపిస్తున్నారు. వారే సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు బి సూర్యనారాయణ, భానుశంకర్లు. వీరు గత 9 ఏళ్లుగా తమ మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో అవసరార్థులకు సాయం అందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కరోనా లాక్డౌన్ కారణంగా సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు అల్పాహారం, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరార్థులకు సాయం చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ 140 ఈవెంట్ సందర్భంగా అది సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ముందు ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి మేము వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సో డాక్టర్ అశోక్ గారు, చిన్న గారు సహకారంతో మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తాం. సో కొన్ని వాళ్ళకి మెడిసిన్స్ అయిపోతే రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ ఇలాగా మెడిసిన్స్ తీసుకొని వచ్చి పంచుతున్నాం. సో ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ హెల్త్ ఏం బాగాలేకపోతే మెడికల్ చెకప్ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కరోనా వచ్చిన దగ్గర నుంచి మొత్తం 50 ఈవెంట్స్ కన్నా పై ఈవెంట్స్ చేసే ఇప్పటి వరకు. సో ఇంకా ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. దీని ఇన్ని ఈవెంట్ చేయడానికి వెనకాతల చాలామంది ఉన్నారు. లైక్ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్, బ్రదరు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈవెంట్స్ అయినా దాని ఈవెంట్స్కి సహకరిస్తున్నారు. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇక్కడ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో తెల్లవారుజామున 6:30కి అల్పాహారం ఇవ్వబడింది. తర్వాత డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళకి ఏ మెడిసిన్స్ కావాలో అవి ఇక్కడ పంచడం జరిగింది. ఇది ఈ రోజే కాదు, లాక్డౌన్ అయిన దగ్గర నుంచి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం అలాగే వేమన మందిరం, వివేకానంద కళ్యాణ మండపం దగ్గరలో సెల్టర్స్ ఉన్న ఎవరైతే పేషెంట్లకి వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా అవసరం అయితే మేము డాక్టర్ అశోక్ గారు, ఫార్మసీ చిన్నా గారు వీరి సాయంతో అలాగే నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి ఏ మెడిసిన్స్ అవసరమో, ఏవేమి నిత్య అవసరాలు అవసరమో ఈ షెల్టర్లోనే వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది ఈ షెల్టర్స్లో ఉన్న వాళ్ళకి ఇది మొదటిసారి కాదు. దగ్గర దగ్గర ఒక 10-12 ఈవెంట్లు చేసాం. ఈ మెడిసిన్ మెడికల్ క్యాంప్ అని వాళ్ళకి టూత్పేస్టులు కానీ, బ్రష్లు కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ ఏవి కావాలన్నా మా సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందిస్తున్నాము. మీ ఆశీర్వాదాలు అన్నీ ఉంటుండగా మేము ఈ కార్యక్రమాలు మరి ఇంకెన్నో
కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న 27 వార్డు ప్రజలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి కాయగూరలు నిత్యావసర సరుకులు గుడ్లు పంపిణీ చేశారు. వార్డు పరిధి రామాలయం వీధి ఎరుకుమాంబగుడి వీధి పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్తో కలిసి వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ మళ్లీ పొడిగించిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుడ్లోనే జామాన్ వచ్చింది నేను మమ్మీ లేరు. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఈ కారణం చేత చాలామంది ఇబ్బందులని మేము గమనించి ఈరోజు ఒక 300 కుటుంబాలకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి మేము మా టీం అందరం నిర్ణయించుకున్నాం. ఈరోజు మనం దండపర్తి గ్రామంలో కుప్పులవారి వీధి, రామాలయం వీధి, దమ్మువారి వీధి ఈ 3 వీధుల్లో మేము ఈ రోజుకైతే సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. జనానికి అన్నీ సరిపడేగా కొన్ని నిత్యావసర సరుకులు మేము ఎంపిక చేసుకొని వాళ్ళకి డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వందే భారత్ మిషన్ స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రవాస భారతీయులు. గార్బేజ్ ఫ్రీ సిటీస్ పోటీలో చతికిలపడ్డ జీవీఎంసీ దిగజారిన రేటింగ్. జిల్లాలో కరోనా టెర్రర్ 82కు చేరిన పాజిటివ్ కేసులు. తెరుచుకోనున్న ప్రభుత్వ కార్యాలయాలు కరోనా నియమావళికి అనుగుణంగా విధి నిర్వహణ. బలహీనపడిన ఎంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే అవకాశం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.